సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం కు మరోసారి స్పీకర్ నోటీసులు. 19న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం, లేదంటే అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప గారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా లింగారెడ్డి నియామకం, రాయలసీమపై టీడీపీ ఫోకస్. నూజివీడు టీడీపీలో ముదురుతున్న వివాదాలు, పార్టీకి రాజీనామా చేసిన కాపా శ్రీనివాసరావు, స్థానికులకే టికెట్ కేటాయించాలని డిమాండ్. 3 నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభం, మొదటి విడుదలలో 60,000 ఎకరాలకు నీరు విడుదల, మంత్రి కోమటిరెడ్డి హామీ. నేడు మేడారం జాతరకు 4 మంత్రులు, సమ్మక్క సారక్కకు మొక్కులు, మేడారం బస్టాండ్ స్పెషల్ బస్సు సర్వీసులు ప్రారంభం. మారుతున్న స్టేషన్ గన్పూర్ రాజకీయాలు, తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం, 2 రోజుల్లో కొత్త పార్టీ కండువా కప్పుకోనున్న బీఆర్ఎస్ నేత. రేపు చలో విజయవాడకు సిపిఎస్ ఉద్యోగుల పిలుపు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్, పరిష్కారం కోసం ఉద్యోగుల పట్టు. వైసీపీ 7వ జాబితా విడుదల, పచ్చూరికి బాలాజీ, కందుకూరికి అరవింద, మాజీ మంత్రి మహిదర్ రెడ్డికి షాక్. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ, చార్జ్షీట్ దాఖలు చేసిన సిఐడి, ఏవన్ గా చంద్రబాబు పేరును చేర్చిన సిఐడి. గృహజ్యోతి పథకంపై కీలక ప్రకటన, ఆధార్ కలిగి ఉన్నట్టు రుజువు చూపాలన్న ప్రభుత్వం, ఆధార్ లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచన. కులగణన బిల్లు ఆమోదంతో సంబరాలు, హుస్నాబాద్ లో టపాసులు కాల్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారని హర్షం. ఢిల్లీకి ఏపీ తెలంగాణ బీజేపీ నేతలు, నేడు రేపు నేషనల్ కౌన్సిల్ సమావేశాలు, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయాలకు ఛాన్స్. ఇవాళ బాపట్ల జిల్లాలో చంద్రబాబు పర్యటన, ఇంకొల్లులో టీడీపీ రా కదలిరా సభ, భారీగా కార్యకర్తలు తరలివస్తారని అంచనా. ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష, కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల అధికారి కాన్ఫరెన్స్, ఓటర్ లిస్టు తయారీ, లా అండ్ ఆర్డర్ పై సూచనలు. శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్, ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తింపు, కుటుంబ సభ్యుల పేరుతో ఫేక్ సంస్థలు. భద్రాద్రి రామాలయంలో వెండి మాయంపై వివాదం, అధికారి రికార్డ్స్ పరిశీలిస్తున్నారన్న ఈవో, 6 కిలోల వెండి లేకపోతే సిబ్బంది నుండి రికవరీ చేస్తామని వివరణ. వరంగల్ జిల్లాలో వేటగాళ్ల కోసం గాలింపు, జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి 2 మృతి, 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు నింగిలోకి జిఎస్ఎల్వి F-14, కక్షలోకి ఇన్సాట్ 3DS ఉపగ్రహం, సాయంత్రం 5:30 ప్రయోగం. కెనడాలో హైదరాబాద్ విద్యార్థి మృతి, గుండెపోటుతో చనిపోయిన షేక్ ముజామిల్ అహ్మద్ డెడ్ బాడీని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు. నౌహీరా షేక్ పై బండ్ల గణేష్ కుమారుడి ఫిర్యాదు, ఆమె ఇంటిని 3 కోట్లకు కొనుగోలు చేసిన బండ్లా హీరోష్, ఇల్లు జప్తులో ఉండటంతో డబ్బు చెల్లించాలని ఫిర్యాదు. ఐఎన్ఎస్ చెన్నైకి ఘన స్వాగతం, తీరానికి వచ్చిన వార్ షిప్, సోమాలియా పైరేట్లతో పోరాడిన షిప్. నర్మదా నది జయంతి ఉత్సవాలు, మధ్యప్రదేశ్లోని మంగ్రోల్ గ్రామంలో పూజలు, నర్మదా తల్లికి 1100 అడుగుల చీర బహూకరణ. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.